అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కూకట్పల్లి, కొండాపూర్ మరియు మణికొండలో బ్రాంచెస్ కలవు. నేను ఈరోజు చెప్పబోయే ముఖ్యమైన అంశం ఏంటి అనంటే, చిన్న పిల్లల్లో టీత్ డబల్ రోస్లో అంటే రెండు రోస్లో ఉంటాయి. పేరెంట్స్ చూసి చాలా టెన్స్ అవుతారు, ఇదేంటి పళ్ళు ఎగుడు దిగుడుగా వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్లు వస్తున్నాయి, చాలా బ్యాడ్గా కనపడుతున్నాడు పిల్లవాడు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతుంటారు అన్నట్టు. ముఖ్యంగా 8 నుంచి 10 ఏళ్ళ వయసులో వాళ్ళకు చాలా అగ్లీగా టీత్ వస్తాయి అన్నట్టు, 6 to 10 ఇయర్స్ లోపల అన్నట్టు. అయితే ఇక్కడ మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది పేరెంట్స్ పాలదంతాలని నెగ్లెక్ట్ చేస్తారంటే, పాలదంతాలు పోయేటివే కదా, మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు, అవే వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అదే అపోహలో బతికేస్తున్నారు అన్నట్టు. ఎన్నిసార్లు చెప్పినా కూడా రిపీటెడ్గా పేరెంట్స్ మాత్రం అదే మిస్టేక్స్ చేస్తూ ఉన్నారన్నట్టు. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ ఎప్పుడు భయపడతారంటే, ఆ పళ్ళన్నీ కూడా రెండు వరుసలలో వచ్చి నవ్వినప్పుడు చాలా అగ్లీగా కనపడే వరకల్లా పేరెంట్స్ భయపడి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారన్నట్టు. యాక్చువల్గా రెండు వరుసలలో పళ్ళు ఎందుకు వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే, కింద పళ్ళు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కింద పళ్ళు 5 నుంచి 6 ఏళ్ళ వయసులో కింది పళ్ళు వస్తాయి, ఏది పర్మనెంట్ పళ్ళు. 6 నుంచి 7 ఏళ్ళ వయసులో పైన ఉన్న శాశ్వత దంతాలు వస్తాయి అన్నట్టు. ఎప్పుడైతే పాలదంతాలు అలాగే ఉండి లోపల నుంచి పర్మనెంట్ పళ్ళు వస్తుంటే అందరు పేరెంట్స్ టెన్షన్ పడి ఇదేంటి రెండు వరుసలు వస్తున్నాయి అని చెప్పేసి టెన్షన్ పడతారు అన్నట్టు. అక్కడ ఏం లేదండి, పర్మనెంట్ పళ్ళు వచ్చేటప్పుడు పాలదంతాల యొక్క రూట్స్ అవి అరకు కొట్టుకుంటూ ఆ యొక్క టీత్ని కింద పడేస్తూ ఈ టీత్ అనేటివి వస్తాయి అన్నట్టు. కానీ కొన్ని సిచ్యువేషన్లో వేరే యాంగిల్ వస్తాయి అన్నట్టు, అంటే లోపల నుంచి రావడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆ ముందలున్న మిల్క్ టీత్ని తీయించేసుకోవాలి, లేకపోతే అవి పోయినంతసేపు వెయిట్ చేయాలి. అంతేగాని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే చిన్నపిల్లల్లో ఇట్లా ఒక పని మీద ఒకటి అలా రావడం వల్ల పేరెంట్స్ చాలా టెన్షన్ పడతారు. దాన్ని ఏం స్టేజ్ అంటారు అనంటే అగ్లీ డక్లింగ్ స్టేజ్ అని చెప్పేసి అంటారు అన్నట్టు. అయితే తొందరగా పళ్ళు పోయినా ప్రాబ్లమే, అలా అని చెప్పేసి లేటుగా పళ్ళు వచ్చినా కూడా ప్రాబ్లమే. కాబట్టి చిన్నపిల్లలు పాలదంతాలే కదా ప్రాబ్లం వచ్చింది, పుచ్చిపోయింది, తీసేయించుకుంటే అయిపోతుంది, ట్రీట్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డబ్బులు అనవసరం అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అలాగే ఆలోచిస్తారు. కానీ అలా కాదు, మీకు ఫ్యూచర్లో టీత్ అంతా చాలా హెల్దీగా రావాలి అన్న పద్ధతి ప్రకారం రావాలి అన్న, పాలదంతాలు పుచ్చిపోయినప్పుడు పిల్లలు సరైన ఆహారం తీసుకోరు, పళ్ళు పీకేసిన తర్వాత అక్కడ పన్ను లేకపోవడం వల్ల సరైన ఆహారాన్ని నమలలేకపోతారు, ఆ తర్వాత అక్కడ స్పేస్ మెయింటైనర్ అనేది పెట్టించుకోకపోతే వచ్చే పళ్ళు సరిగ్గా రావు. దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ కూడా తన యొక్క పిల్లల దంత వైద్య సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ మొత్తం కూడా డెంటల్ హెల్త్ ప్లాన్లో చెక్ చేయించుకొని వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే క్లీన్ చేయించుకున్నట్లయితే ఏ రకమైన దంత సమస్యలు అనేటివి రావు. అయితే డబుల్ పళ్ళు వచ్చినాయని చెప్పేసి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ ఎగుడు దిగుడుగా ఉన్న ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఆ యొక్క టీత్ అన్నిటిని మనం అలైన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వి విల్ హెల్ప్ యూ. ఈ డెంటల్ కిట్స్కి డెంటల్ ట్రీట్మెంట్ చేయడానికి పీడోడాంటిస్ట్, చిన్నపిల్లల డెంటిస్ట్లు ఉంటారు. సో మా ఎలిడెంట్లో కూడా చిన్నపిల్లల డెంటిస్ట్లు ఉన్నారు. సో యూ కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్.